సరే నేను అది ఓకే, నేను అగ్రి చేస్తాను. నేను అంటుంది ఒకటే ప్రశ్న సార్, ఇప్పుడు మోదీ గారిని సన్మానించిన వాళ్ళు ఎవరైతే మత పెద్దలు వాళ్ళు మంచోళ్ళ కాదు. నేను అదే ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిందండి, మంచి ముస్లిం చెడ్డ ముస్లిం నా దృష్టిలో లేదు. ముస్లిం ఇస్ అ ముస్లిం, క్రిస్టియన్ ఇస్ అ క్రిస్టియన్, అంతే. సో వాళ్ళు కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కోసమే వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా పరోపకారార్థం ఇదం శరీరం అన్న కాన్సెప్ట్ చెప్పాలా? లోకా సమస్త సుఖభవంత అన్న కాన్సెప్ట్ లేదు. ఒకటి ఒకటి, నా మతం వాళ్ళే బాగుంటారు, నా మతం వాళ్ళే పరలోకానికి వెళ్తారని చెప్తున్నప్పుడు నా దగ్గర అది లేదు. సార్ ఇంకొకటి, ఇప్పుడు మనం ఎలాగైతే ప్రార్థన చేస్తామో అందరూ బాగుండాలని చెప్పేసి క్రిస్టియన్స్ వాళ్ళు చర్చిలో అదే ప్రార్థన చేస్తారు, ముస్లిమ్స్ కూడా వాళ్ళ మసీదులో అదే ప్రార్థన చేస్తారు అని చెప్పేసి నేనైతే విన్నాను. ఎవరు పొరపాటుగా వినుంటారు అంటే వాళ్ళు, అంటే హిందువులందరూ నాశనం అయిపోవాలి, మేము మాత్రమే బాగుపడాలని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు పేరు చెప్పి నాశనం అయిపోవాలి అని కోరుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఎలాగైతే అనుకుంటా వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. మా దేవుడు సర్వోన్నతుడు, మా దేవుడు గొప్పవాడు, ఇదేమన్నా తప్పుందా? ఏం లేదు. మా దేవుడు మాత్రమే గొప్పవాడు, మా దేవుడు మాత్రమే నిజదేవుడు అంటే భారతదేశంలో మత స్వాతంత్రం కలిగిన దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో, 100 రకాల మతాలు, 1000 రకాల కులాలు ఉన్న దేశంలో నేను మాత్రమే తోపు, నా దేవుడు మాత్రమే తోపు నువ్వు అంటున్నావు అంటే పక్కని విమర్శించడం కాదా అది? ఇంకోటి ఆ మత గ్రంథాల విషయం క్లియర్గా చెప్తా ఉన్నాను, మా దేవుడు విగ్రహారాధనని అసహ్యించుకుంటున్నాడు అనే పదం క్లియర్గా చెప్తారు వాళ్ళు. నేను నా దేశంలో విగ్రహారాధనకి కట్టుబడిన వ్యక్తిని, నా గురించి కూడా ఆలోచించకుండా నువ్వు అదే బోధన చేస్తా ఉన్నావు ఇక్కడ అంటే నువ్వు పని కట్టుకుని నా మనోభావాలు దెబ్బతీస్తున్నావు. నువ్వు నా సంక్షేమం కోరేవాడివా? ఈ రోజున భారతదేశంలో నిజంగా వీళ్ళు మతాల సంక్షేమం కోరుకోకుండా అందరు మనుషులు బాగుండాలని కోరుకునే వాళ్ళు అయితే క్రైస్తవులు, ముస్లింలు. మరి ముస్లింలు 20% మంది జనాభాకి ఎట్లా పెరిగారు 17%కి? క్రైస్తవులు 0% నుంచి ఇప్పుడు 5%కి ఎట్లా పెరిగారండి? హిందువులు 100% ఉన్న దేశంలో, 100% ఉన్న హిందువులు ఈరోజు 79% ఎందుకు వచ్చారు? సరే సార్, నేను ఇక్కడ ఒక పాయింట్ అడుగుతాను. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, పాస్టర్లు, వీళ్ళు ఊర్లన్నిటికీ వెళ్తూ ఉంటారు, పల్లెటూరులో వెళ్తూ ఉంటారు, అక్కడ వెళ్ళి కన్వర్షన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు హిందువుల్ని. వాళ్ళు మతం మా మతంలోకి వచ్చేయండి, మీరు చనిపోయిన తర్వాత డైరెక్ట్ స్వర్గాన్ని పోవచ్చు, ఏవో వాళ్ళకు వచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మోటివేట్ చేస్తారు, వాళ్ళ మతాన్ని మారుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం అనేది హిందువులు అలా కన్వర్ట్ అవ్వడం అనేది, అంటే ఇది ఇక్కడ వీక్నెస్ అనుకోవాలా, లేకపోతే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మతం మారుతూ ఉంటారు? మతం మార్చేవాడికి, మతం మారేవాడికి తేడా ఎక్కడొస్తుంది? నేను చెప్తాను, 3 పద్ధతుల్లో వీళ్ళు క్రైస్తవులు మతం మారుస్తారు. ఆశ పెట్టడం, భయపెట్టడం, మోసం చేయటం, బై ఫ్రాడ్, బై ఫియర్, బై ఎల్యూర్మెంట్. ఈ 3 కారణాలు, ఈ 3 కారణాలకి ఎవడైనా లొంగిపోతాడండి. ఒకటి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి రే నాయన నువ్వు పేదరికంలో ఉన్నావు కదా, నీకు నేను సాయం చేస్తానని చెప్పేసి 4 సార్లు ఇస్తారు. ఆ సాయాన్ని తీసుకున్న వాడికి ఒక కృతజ్ఞత భావం ఉంటుంది, ఆ కృతజ్ఞత భావానికి ఒక ధన్యవాదాలు చెప్తే సరిపోతుంది. కానీ వీళ్ళు దానికి బదులుగా వాడి గతాన్ని, వాడి మతాన్ని విడిచిపెట్టేసి రమ్మని చెప్పేసి మారుస్తా ఉన్నారు. అరే దారుణం కదా. ఇక రెండవది ఫ్రాడ్. ఈ ఫ్రాడ్లో వీళ్ళు ఏం చెప్తారు, రే నాయన నిన్ను పలానా కులపోడు తొక్కేశాడు, పలానా వీడు తొక్కేశాడు మిమ్మల్ని, మీ కులాన్ని ఎదగకుండా చేశాడు అని చెప్పేసి చెప్తారు. సరే, అనగారిన కులాల దగ్గరికి వెళ్ళిపోయి ఆ మాటలు చెప్పారు, మతం మార్చారు. మరి ఈరోజు అగ్రకులాలుగా చలామణి అవుతున్న కులాలను కూడా మతం మారుస్తున్నారు, మరి వాళ్ళని ఎందుకు మారుస్తున్నారు? అణచివేతకు గురైన వాళ్ళకి మాత్రం మీ దేవుడైతే మరి అలాగే చేయొచ్చుగా. మరి ఇక్కడ మారుతోంది, ఇక్కడ మారిపోతున్న హిందువులది మూడోది కూడా ఉంది, భయపెట్టడం. వీడు మతం మారపోతే నీకు శాపం వస్తుంది, దేవుడు ఉగ్రతో వస్తుంది, గాడిది గుడ్డు వస్తుంది. చెప్పండి, నేను గుడ్డు కాదు, నేను ఇంకోటి అనుకోండి, గుడ్డు అనుకోండి, గుడ్డు అనుకోండి, అదే గుడ్డుగా ఉంది, కొంచెం బెటర్ చూసే వాళ్ళకి కూడా. ఓకే, గాడిది గుడ్డు అనుకోండి, ఇవన్నీ చెప్పేసేసి వాళ్ళు భయపడతా ఉంటారు. నేను చెప్తున్నా, మీ దేవుడు మీకు మేకులు కొడితేనే కాపాడుకోలేకపోయాడే, మిమ్మల్ని ఏం కాపాడతాడు? కానీ వీళ్ళు అది కూడా చూపించి భయపడతా ఉంటారు, దేవుడు ఉగ్రత ఉగ్రత అని చెప్పేసి. ఏ గాడిది గుడ్డు లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులకు చెప్తున్నా, హిందువుల్లో మూఢనమ్మకాలు పెరిగాయి. ఈ మూఢనమ్మకాలు పెరిగిపోయిన దాని గురించి చాలా మంది ఏమంటారంటే ఇది హిందుత్వంలో పుట్టాయి అంటారు. హిందుత్వంలో మూఢనమ్మకం అనేది లేదు. నేను హిట్ టీవీ వేదికగా చెప్తున్నా, హిందుత్వంలో మూఢనమ్మకాలు లేవు. హిందుత్వంలోకి మూఢనమ్మకాలు జొప్పించారు. అందులో ప్రధానమైన ఏంటి అంటే ఒంటి మీదకి దేవుడు రావటం, లేకపోతే దెయ్యం రావటం, ఇట్లాంటివి. దేవుడు ఒంటి మీదకి రావటం ఫ్రాడ్ అంటే సార్, మీరు ఒకటి ఇటువంటి ఫ్రాడ్లన్నీ పంపించేసి ఫస్ట్ ప్రచారంలో పెట్టించేసి ఆ ఫ్రాడ్కి లోబడిపోయి మానసిక సంఘర్షణలో కొట్టుమిట్టాడుతున్న బలహీన మనస్కుల్ని వాళ్ళు మత మార్పిడి చేస్తూ ఉన్నారు.